నేడు టిఎస్ ఐసెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఐసెట్ ఫలితాలు విడుదలవుతాయి. ఫలితాలు విడుదల చేయనుంది ఐసెట్ కన్వీనర్ రాజ్ రెడ్డి. నేడు తెలంగాణ టిఎస్ఐసెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఐసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఐసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు కన్వీనర్ రాజ్ రెడ్డి. ఐసెట్ ఫలితాలకై ఎదురు చూస్తున్నారు తెలంగాణలోని విద్యార్థులు. ఇక దీనికి చెక్ పెడుతూ మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్టుగా ఐసెట్ కన్వీనర్ రాజ్ రెడ్డి తెలియజేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ ఐసెట్ పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఐసెట్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు సంబంధించి ఈ రోజు 3 గంటల తర్వాత ఉద్రిక్తత తెరపడనుంది. ఇక ఫలితాలను విడుదల చేయనున్నారు ఐసెట్ కన్వీనర్ రాజ్ రెడ్డి. ఐసెట్ ఫలితాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, ఐసెట్ పరీక్ష ఫలితాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎంసీఏ ఎంబీఏ కోర్సుల ప్రవేశాల కోసం ఐసెట్ ఎగ్జామ్ అయితే నిర్వహించారు. ఈ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ని కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జూలై 27-28 తేదీల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో 4 కేంద్రాలతో పాటు తెలంగాణలో 10 కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్ లో 4 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా మొత్తం 76,160 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి 2 సెషన్లలో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఫస్ట్ సెషన్ సంబంధించి 90.93%, తర్వాత రెండో సెషన్ సంబంధించి 91.43% మంది విద్యార్థులు కూడా హాజరయ్యారు. ఈ నెల ఆగస్ట్ 4వ తేదీన కూడా దీనికి సంబంధించి పిల్లుమనేది రిలీజ్ చేయడంతో పాటు అబ్జెక్షన్స్ కూడా ఐసెట్ కన్వీనర్ అడ్రస్ చేస్తూ తీసుకున్నారు. దీనికి సంబంధించి క్యాండిడేట్స్ సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ కూడా ఆన్సర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2022-23 సంబంధించినటువంటి ఎంబీఏ ఎంసీఏ కోర్సులకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఒక ఎగ్జామ్ ఫలితాలను రిలీజ్ చేయనున్నట్టు కూడా కన్వీనర్ రాజరెడ్డి తెలిపారు. మొత్తంగా చూస్తే విద్యార్థులకు సంబంధించి రిజల్ట్ చెక్ చేసుకోవడానికి క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ని ఎంటర్ చేయడం ద్వారా కూడా ఐసెట్ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్.